ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా గొడవ జరుగుతుంది. దీని ఎలా భావించండి సార్? అంటే దాదాపు 8 ప్రాంతాల్లో జరుగుతుంది సార్ రావణ కాస్ట్. దీని ఎలా పరిగణించాలి? అదేనండి, వాళ్ళు పరిపాలన అంటే ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమి లేదు. మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు పిలిచిన తర్వాత ఆ చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చవచ్చు. ఖచ్చితంగా ఆయన వైఫల్యం కాకపోతే ఇంకెవరు వైఫల్యం? 100% ఇక్కడ వరకు పోలీస్ వైఫల్యమే. మీ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ నేను అనేది ఓవరాల్గా గతంలో మనం ఎన్నికల ముందు భయపడిన దాని మీద కొంచెం బెటర్ అయింది, కానీ మరి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది. అంటే నేను ప్రతి దగ్గర ఇలా లేరని చెప్తున్నాను. ఈ ఫోకస్డ్ ఏరియాస్లో వాళ్ళు కావాలని ముందే ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు. మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ప్రతి దాడులు చేయించాలనేదే వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి. అంటే మనం ఒక చెంప మీద కొడితే, ఒక బీరు బాటిల్ కొడితే ఇంకో బీరు బాటిల్ ఇచ్చి దీంతో కూడా కొట్టరాని అలా అని నేను అంటలా. కానీ మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఉన్మాద చర్యల్ని ఆపవలసిన అవసరం ఉంది. కంటికి కన్ను పంటికి పన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఓటమి భయంలో వాళ్ళు ఉన్నారు. సో కొంత సంయమనం మనమే పాటించాలి అనేది నా ఉద్దేశం. నేను తమిళ తినమన్ గారు చెప్పేది అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది నా మనవి. ఐప్యాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వొచ్చింది. అదొక ఏదో కామెడీగా అనిపించింది. 150 కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని, మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం. అవినాష్ రెడ్డి మేబీ ఇన్ థర్డ్ పొజిషన్ అని కూడా అంటున్నారు. సో ముందు కడప సీటే పోయిలో ఉంది. ఆయన 22-23 ఎంపీలు వస్తాయి, 151 పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి ప్రలాపనలా అనిపించింది. సంధి ప్రలాపన ఇప్పుడు మీకు ఈవీఎం సెంటర్ దగ్గరికే ఈ రేంజ్లో మారణాయుధాలతో వచ్చేశారు అంటే మరి అది ఇక్కడ జరిగిన సంఘటన ఒక ఇండికేషన్. వాళ్ళు ఓటమికి అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. సో ఈవీఎంలని ధ్వంసం చేస్తారు అనే అనుమానం ఇప్పుడు ఓవరాల్గా కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ద్వారా తెలియజేశాం. ప్రతి చోట ఈవీఎంల దగ్గర అత్యధిక బందోబస్తు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం జరిగింది. కనకమల్ల గారు, హెచ్ఎంపీ గారు డెఫినెట్గా సెక్యూరిటీ మరింత పెంచుతారు. అదర్వైజ్ వీళ్ళు ఈవీఎం బాక్సులు బదులు కొట్టేసిన బదులు కొట్టి మళ్ళీ రీపోలింగ్ లేకపోతే మళ్ళీ రీఎలక్షను అడిగే దిశగా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఉన్మాద స్థితిలోనే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం. బట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇటువంటి. ఎందుకు ఇవాళ మనకి ఈవినింగ్ ఆ డీజీపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ వీటిల్లో తెలుస్తుంది. అసలు సిఎస్ గారిని మార్చేస్తే గొడవ మంచి అధికారి. అదే అది అన్నీ జరిగినాయి, అన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. దురదృష్టం. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు ఉన్ని నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగానే జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అభ్యర్థిని తెలుగుదేశం ముసుగులో ఆయనే బాగా ఫండ్ చేసి ఆయన ఇద్దరికి ఫండ్ చేయవలసి వచ్చింది.
ఏం చేసినప్పటికీ ఘోరమైన పరాజయం ఉంటుంది. పెట్టాపురం ఆయనకి 55,000 రేంజ్లో మెజారిటీ. కళ్యాణ్ గారు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చారు అయినప్పటికీ కూడా. సార్, నిన్న తాడి పత్రికకి ఒక డిఎస్ రాజంపేట నుంచి అతను ఎస్పీకి తెలియకుండా వెళ్ళి నిన్న రాత్రి టీడీపీ వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేశారు. ఎస్పీకి తెలియకుండా ఎలా వెళ్తున్నారు? ఏదైనా ఊరిని నాటకమా లేకపోతే అన్నింటి మీద కామెంట్ చేయలేము. కొన్ని కొన్ని చోట్ల సంయమనం పాటించాలి. ఇప్పుడు దాకా నేనే సంయమనం పాటించాలని చెప్పి నేనే పుసుకునే అనుకోవడదు. చూద్దాం ఎక్కడికి వెళ్తారని ఆఫీసర్లు ఉండాలిగా. ఇక్కడే ఉండు కలిసి పరామర్శించడం జరిగింది. సమెట్తో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో అరక్షణం గ్యాప్లో ఆ సమ్మెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతికున్నారు. లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం అది కూడా ఈ ప్రాంతంలో కాదు అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏవో జరిగినాయని విన్నాం. కానీ మరి ప్రశాంతమైన